నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇవాళ వీడియోలో నాగుల చవితి పూజని ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలో షేర్ చేస్తున్నానండి పుట్టక వెళ్ళటం ఆనవాయితీ లేని వారు ఈ విధంగా ఇంట్లో చేసుకుంటూ ఉంటారు ఈ నాగుని గద్దె నాగు అని అంటారు ఇలా పెట్టుకుని పూజ చేసుకోవడం అనేది కొంతమందికి పద్ధతిగా ఉంటుంది అయితే పుట్ట వాళ్ళు కూడా తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన పూజ చేసుకున్న తర్వాత మాత్రమే పుట్టక వెళ్ళి పూజ చేయాలి అయితే ఈ వీడియోలో నైవేద్యాలు ఎలా తయారు చేసుకోవాలి ఇంట్లో ఎలా చేసుకోవాలనేది పూర్తి పూజా విధానాన్ని షేర్ చేస్తున్నాను ముందుగా పచ్చ చల్లిమిర్చు అండి బియ్యం అనేది కొంచెం నానబెట్టుకొని ఆరపెట్టి మిక్సీలో ఆ బియ్యాన్ని పొడి చేసి ఆ తర్వాత బెల్లాన్ని పోసి అంటే బెల్లాన్ని మెత్త తురుముకొని ఆ బెల్లాన్ని వేసి కొంచెం ఆవుపాలు వేసి పచ్చ తయారు చేస్తారు కొంతమంది పొడి బియ్య పిండి కూడా వాడేస్తూ ఉంటారు ఇది ఇంటి పద్ధతిని బట్టి ఉంటుంది అలా కూడా వాడుకోవచ్చు మొలికే బియ్యాన్ని కడిగా ఆరపోసిన తర్వాత మిక్సీ పట్టుకోవడం అంటే ఆ బియ్య పిండి వచ్చిన తర్వాత తయారు చేసుకోవడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా శుద్ధిగా ఉండి మనం తలస్నానం చేశాక మాత్రమే ఈ ప్రసాదాలన్నీ కూడా తయారు చేసుకోవాలి అయితే ఇదిగో చూడండి ఈ విధంగా పచ్చచల్లిమిడి అయితే తయారైపోయింది ఇక అలాగే వచ్చేసి నువ్వులు చిమ్మిరి చూద్దాము ఈ తెల్ల నువ్వులు ఉంటాయి కదండి ఈ తెల్ల నువ్వులు ఈ విధంగా మనకు దొరుకుతూ ఉంటాయి అయితే ఈ చిమ్మిరి ప్రసాదం అనేది కొంతమంది నల్ల నువ్వులతో కూడా చేస్తూ ఉంటారు స్వామివారి నివేదన కోసం చేసేవి మేమైతే తెల్ల నువ్వులే వాడతాము కొంతమంది నల్ల నువ్వులతోనూ చేస్తారు తెల్ల నువ్వులతోనూ చేసుకుంటూ ఉంటారు నల్ల నువ్వులైతే అది కూడా ఉంటుంది ఇక నేను తెల్ల నువ్వులు పోసి చూపిస్తున్నాను తెల్ల నువ్వుల్ని పోసి ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత దాంట్లో కూడా తురిమిన వేసేసి ఆ తర్వాత ఈ రెండింటి కలిపి మిక్సీ పడితే మనకి ఆ నువ్వుల్లో ఉన్న దీనివల్ల తడి వల్ల మనకి ఉండల్లాగా చుట్టుకోవడానికి వస్తుంది అనమాట ఇదిగోండి ఈ విధంగా బెల్లం కూడా వేసేసి మిక్సీ పట్టుకుంటే మనకి ఇలా ఫామ్ అయిపోతుంది దీన్ని మనం మూడు ఒకే ముద్దగా కానీ చేసుకొని మనం ఇంట్లో నైవేద్యానికి సపరేట్గా పెట్టుకోవాలి పుట్ట దగ్గరికి వెళ్తున్నా కూడా సపరేట్గా పెట్టుకోండి ఎందుకంటే ఇంట్లో నైవేద్యంగా పెట్టేసినవి ఒకసారి పెట్టి మళ్ళీ తీసుకెళ్ళి పుట్ట దగ్గర పెట్టకూడదు వీటిని రెండు పార్ట్స్గా చేసుకుంటే ఒకటి వచ్చేసి కొంత కొంత వచ్చేసి ఇంట్లో నైవేద్యం చేస్తే అది ఇంట్లో ప్రసాదంగా తీసుకుంటారు అలాగే పుట్ట దగ్గరికి స్వామి వారికి వేయడానికి తీసుకొని వెళ్ళాలి ఇక్కడ నేనైతే ఇలాగా ముద్దులుగా చేసేసి పక్కన పెట్టేస్తాను ఒకే ముద్దగా కూడా చేయొచ్చు లేదా కొంతమంది తొమ్మిది ఉండలు చేసి తీసుకెళ్తూ ఉంటారు నువ్వులు ఉండలి తొమ్మిది తీసుకెళ్తూ ఉంటారు అలా పద్ధతిగా ఉంటుందండి ఏవి తీసుకెళ్ళినా స్వామి వారికి నివేదన చేయడం కోసమే కాబట్టి ఎలా అయినా పర్లేదు ఇక అలాగే వడపప్పు కోసం పెసరపప్పు కూడా ఆనబెట్టి పెట్టుకోవాలి ఇక ఆవుపాలు కూడా తీసుకువెళ్ళాలి వెళ్ళాలి ఆవుపాలు మీరు పొట్లెన్ అయితే పోయదలుచుకున్నారో అలాగే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి జంట ఉంటే ఆ జంట విగ్రహానికి అభిషేకం చేయాలనుకుంటే దానిని బట్టి మీరు ఆవుపాలు కూడా ఎక్కువ తీసుకొని వెళ్ళండి ఇక అయితే ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి కదండి వీటితో పాటు కొంతమంది తేగలు తీసుకువెళ్తారు తేగలు అలాగే తాటి గుజ్జు ఇవి కూడా పెడుతూ ఉంటారు లేదా ఈ మాత్రం అంటే చలిమిడి నువ్వుల చిమ్మిరి ఆవు పాలు వడపప్పు ఈ నాలుగైనా సరిపోతే వీటితో పాటు అట్టిపళ్ళు ఇక అలాగే ఇంట్లో గద్దెనాగుని ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను మీరు పూజా మందిరాల్లోనే మీకు ప్లేస్ ఉంటే కనుక ఆ గోడకే ఈ విధంగా పసుపు రాసి ఇక నేను చూపించినట్టుగా నాగు ఆకారాల్లో బిండితో మనం గద్దెనాగుని చేసుకుంటాం ఒకవేళ మీకు పూజా మందిరంలో ప్లేస్ లేదంటే కూర్చొని పూజ చేసుకోవడానికి వీలుగా ఉండదు అనుకుంటే కనుక అంటే కొంతమందికి చిన్న చిన్న మందిరాలు ఉంటూ ఉంటాయి మనకి రెంటెడ్ హౌస్లో కానీ అలాగా అటువంటి వాళ్ళు ఏం చేస్తారని అంటే మీ ఇంట్లో కొంచెం ఒక ప్లేస్ అనేది చూసుకొని ఈశాన్య వైపు చూసుకుంటే ఇంకా మంచిది ఒక ప్లేస్ అనేది చూసుకొని అక్కడ ఈ విధంగా పసుపు రాసి గోడకి బియ్యపిండిని మామూలుగా డైరెక్ట్గానే బియ్యపిండిని కలుపుకొని ఆ కలుపుకున్న బియ్యపిండిని ఇలా ఒక పాము ఆకారంలో ఇంట్లోనే నాగుని చేసుకుంటాం అనమాట చేసుకొని ఆ పసుపు రాసుకున్న చోట నాగు ఆకారంలో ఇలా పెట్టుకుంటాం గోడకి ఆ పసుపు తడిగా ఉండటం వల్ల బియ్యపిండి స్టిక్ ఆన్ అయిపోతుంది స్వామివారిని ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటాం ఇలా కాకుండా ఎలా చేసుకోవాలో కూడా నేను వేరే పద్ధతిలో కూడా చూపిస్తాను ఇలా పాము ఆకారంలో పెట్టు పెట్టుకొని ఈ గద్దెనాగుకే పూజ చేసుకుంటాం అనమాట ఈ పుట్టకి వెళ్ళడం కొంతమందికి ఆనవాయితీ ఉండదు వాళ్ళు పుట్టకి వెళ్ళి పాలు పాలుపోయారు అటువంటి వాళ్ళందరూ ఇంట్లోనే నాగును పెట్టుకుంటారు ఈ నాగునే గద్దెనాగు నాగని అంటారు చేసుకునే పద్ధతి ఇది ఇలాగ చేసుకోవాలి మరి స్వామివారిని అలంకరించినట్టుగానే ఇక్కడ గద్దినాగుకు కూడా గంధము బొట్లతో అలంకరణ చేసి ఇంట్లో ఈ విధంగా పెట్టుకుంటాం ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది కూడా పాలు పోయాలనుకుంటే పుట్టకు వెళ్ళే వాళ్ళు ఎలా పాలు పోస్తారో ఇలానే గద్దినాగుకి ఇంట్లోనే ఇంట్లో అందరూ కూడా పూజ చేసుకోవాలి అయితే ఇంత చిన్న నాగు పెట్టుకున్నాం కదా మరి పిండితో పాలు ఎలా పోయాలని నేను ఈ వీడియోలో చూపిస్తాను చూస్తూ ఉండండి ఇక్కడ ఈ విధంగా నాగును పెట్టుకున్న తర్వాత చక్కగా అలంకరణ అనేది చేసుకోండి ఇవన్నీ పూజకు ముందుగా తలస్నానం చేస్తాం నాగుల చవితి రోజు తలస్నానం చేసి ఇవన్నీ సిద్ధం చేసుకుంటాం ప్రసాదాలవి అప్పుడు పూజ కూర్చోబోయే ముందు పిండితో ఈ విధంగా పెట్టుకోవచ్చు అయితే ఇలానే కాకుండా మాకు పుట్టకి వెళ్ళడం ఆనవాయితీ ఉంది పుట్టలో పాలు పోసుకుంటాము అన్నా కూడా ఇంట్లో తప్పనిసరిగా పూజలు చేసుకోవాలి దీపారాధన చేసుకున్న తర్వాత వెళ్ళాలి అది దీపం దగ్గర దీపం పెడతాము అయితే కొంతమంది ఇలా ప్లేట్లో కూడా పెట్టుకుంటారు సుబ్రహ్మణ్యశ్వర స్వామి అన్న స్వామన్నా నాగేంద్ర స్వామి అన్న షణ్ముఖుడు అన్న కార్తికేయుడు అన్న ఇవన్నీ స్వామివారికి ఉన్న నామాలే ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క రకంగా స్వామివారిని పూజించడం జరుగుతుంది ఇట్లా గద్దినాగులా కాకపోతే ఇలా ప్లేట్లో కూడా జంట నాగులు కూడా చేసి పెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి పిండితో సేమ్ ఇలాగే నేను నాగులుగా కూడా పెట్టి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను ఇలా అయినా పెట్టుకొని మీరు పాలు అనేవి ఇక్కడే పోసేసుకొని ఇంట్లో పూజ చేసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ పుట్టకు వెళ్ళి పాలు పోయచ్చు లేదా పుట్టకు వెళ్ళటం పద్ధతి లేని వారు కూడా ఈ విధంగా అయినా పెట్టుకొని చేసుకోవచ్చు పుట్టకు వెళ్ళని వాళ్ళందరూ ఎక్కువగా ఈ అని చెప్పి గోడకు ఎక్కువ పెడుతూ ఉంటారు లేదంటే ఇలా ప్లేట్లో పెట్టుకోవడం ఈ రెండు పద్ధతులు కూడా చూపిస్తున్నాను పుట్టకు వెళ్ళటం ఆల్రెడీ పుట్టకు వెళ్ళి పూజ ఎలా చేసుకోవాలని ఒక వీడియో అయితే నేను షేర్ చేస్తున్నాను ఆ వీడియో చూసి పుట్ట దగ్గరికి ఆ సామాను తీసుకొని వెళ్ళి మీరు పుట్ట దగ్గర కూడా పాలు పోసి పూజ అనేది చేసుకొని రావచ్చు ఇంట్లో పెట్టుకుంటే కనుక ఇలా మరి ఇలా పెట్టుకున్న పిండి ముద్దుతో చేసుకున్న నాగుని కానీ ఈ నాగుని కానీ ఏం చేయాలి పూజ అయిన తర్వాత ఎప్పుడు తీయాలి ఇవన్నీ కూడా పూర్తి వివరాలు ఈ వీడియోలో షేర్ చేస్తూ వస్తానండి వీడియో చూస్తూ ఉండండి ఇక ఇలాగే మనం నాగిని అయితే పెట్టుకున్నాం కదండి ఇలా గోడకు పెట్టుకున్నాం కదా పెట్టుకున్న తర్వాత అడుగున మనం ఇక్కడ గోడ మీద పెట్టుకోవడం ఉన్న నాగు వల్ల మనం పాలు పోసినా లేదా పూలతో పూజ చేసుకోవాలన్నా మనకి కొంచెం ఇదిగా ఉంటుంది కాబట్టి ఇబ్బందిగానే ఉంటుంది అంటే ఎదురుగా విగ్రహం అయితే కాదు కదా సో అడుగును కూడా మనం కింద పూజా ప్రదేశంలో ఒక ప్లేట్ వేసుకోవాలి దానికి ఒక పద్మం ముగ్గు వేసి అడుగున ఒక ప్లేట్ అనేది ఇలా వేసుకోండి ఎదురుగా ముందుగా దీపారాధన అనేది నార్మల్ ఫుటోల్గా రోజు ఎక్కడైతే మీరు పూజ చేసుకుంటూ ఉంటారో ఆ దీపారాధన మాత్రం మీరు ఎక్కడ చేసుకున్నా ముందు ఆ పూజ చేసుకోవాలండి చేసుకున్న తర్వాతే పుట్టకు వెళ్ళినా ఇంట్లో ప్రత్యేకంగా గద్దెనాగును పెట్టి చేసుకున్నా ముందుగా ఇంట్లో నిత్య దీపారాధన పూజ మానకూడదు ఆ పూజ దగ్గర పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ గదనాకుని అయితే ఇక్కడే పెట్టుకున్నాను పెట్టుకున్నాను కాబట్టి ఇక ముద్దుగా సుబ్రహ్మణ్య స్వామి అయితే నాగేంద్ర స్వామి పూజ అయితే మొదలు పెడదాము మొదటిగా స్వామివారికి ధూపాన్ని చూపించి అన్ని ఉపచారాలతో కూడా స్వామిని ఆవాహనం చేసి పూజ అనేది చేసుకోవాలి చేసుకుంటూ ఇక్కడ మనకి ఈ పూజలో ఎర్రటి పూలను వాడితే కనుక చాలా మంచిదండి స్వామివారి పూజలో మందార పూలు కానీ ఎర్రటి గులాబీ పూలు కానీ ఎరుపువతులతో దీపారాధన చేయటం పూజలో కూడా ఎర్రటి అక్షంతల్ని వాడటం కుంకుమతో కలుపుకున్న అక్షంతలు అనమాట అలా వాడుతూ ఉండాలి ఇక్కడ మరి పూలు పెట్టడానికి మనకు కుదరదు కాబట్టి స్వామివారికి పూజ అక్షంత అశోత్రం చదువుతున్నప్పుడు కానీ ఇలా పువ్వు చూపిస్తూ మనం అడుగున ప్లేట్ పెట్టుకున్నాం కదా ఆ ప్లేట్లో అవన్నీ వదిలిపెడుతూ ఉండండి అలాగే స్వామివారికి ఉపచారాలు చేస్తున్నప్పుడు కూడా అక్కడ చూపించడం స్వామివారికి విధంగా తమలపాకుతో ఆ ప్లేట్లో వదిలిపెట్టడం అలా చేసుకుంటూ ఉండాలి అక్షంత అక్షంతలతో కూడా పూజ చేస్తున్నప్పుడు స్వామివారి పాదాల దగ్గర మన అక్షంతలు వేయాలి కాబట్టి స్వామివారికి చూపించి ఇంత మనం పెట్టుకున్న పక్కన పెట్టుకున్న ప్లేట్లో అక్షంతలు వదిలిపెడుతూ ఉండాలి ఈ విధంగా చేస్తూ ఉండాలండి స్వామివారికి అన్ని ఉపచారాలతోనూ పూజ చేసుకొని పాలనేవి పోస్తూ ఉండాలి ఇంట్లోనే ఈ విధంగా చేసుకునే పూజని గద్దెనాగుకి పూజ చేయటం అని అంటారు మరి స్వామివారికి వస్త్రాన్ని సమర్పిస్తూ ఉంటారు పుట్టకు తీసుకెళ్లే వాళ్ళైతే ఎరటి టవల్ లాంటిది తీసుకెళ్తూ ఉంటారు ఇంట్లో మనం పూజ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ పత్తి వస్త్రాన్ని కూడా సమర్పించవచ్చు స్వామివారికి ఇలా రెండు వైపులా కూడా కొంచెం పసుపు అదితే ఆ వస్త్రం అనేది ఊడిపోకుండా ఉంటుంది పత్తి వస్త్రాన్ని చేసుకొని ఆ పతితో ఈ విధంగా వస్త్రాన్ని అయితే స్వామివారికి సమర్పించాలి సమర్పించే స్వామివారికి నాగేంద్ర స్వామి అష్టోత్రం ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోద్రం కానీ ఇవి చదువుకోవాలి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం ఉంటుంది చదువుకోవాలి ఎవరైతే నాగుల చవితికి స్వామివారికి విధంగా పూజ చేసుకుంటారో సంతానం లేని వారికి సంతానం కలుగుతుందండి సంతానం ఉన్నవారైతే ఆ పిల్లలు మంచిగా ఆరోగ్యంగా మంచిగా జ్ఞానవృద్ధిని కలిగి చదువుకోవడంలో కూడా చాలా ఫస్ట్గా ఉంటారనమాట చాలా మంచిది పిల్లలకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ అనేది అలాగే చర్మానికి సంబంధించిన ఎటువంటి రోగాలు ఉన్నవన్నీ తగ్గిపోతాయని అంటారు అలాగే ఆడవాళ్ళకి గర్భకోశ సంబంధ సమస్యలు ఏదైనా ఉన్నా కూడా అవి తొలగిపోయి సంతానం మంచి సంతానం కలుగుతుంది ఆరోగ్యకరమైన సంతానం కలుగుతుందని భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు ఉన్నా కూడా అవన్నీ ఆ దోష ప్రభావం తొలగిపోవడానికి సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయాలి ముఖ్యంగా రాహుకేత దోషాలని కాలసర్ప దోషాలని ఇవన్నీ ఉంటూ ఉంటాయి కుజ దోషాలని ఇవన్నీ కూడా తొలగిపోవడానికి ప్రత్యేకంగా చేసుకునే పూజ ఈ నాగుల చవితి రోజు నాగేంద్ర స్వామిని ఆరాధించడం ఈసారి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో నవంబర్ ఐదున మంగళవారం పూట విశేషంగా కలిసి రావటం కూడా చాలా మంచిదండి కార్తీక మాసంలో మనం కార్తీక మాసంలో వచ్చే చవితిని శుక్లపక్ష చవితిని నాగుల చవితిగా జరుపుకుంటాం కదా ఆ నాగుల చవితి అనేది ఈసారి మంగళవారం మంగళవారం అనేది నాగేంద్ర స్వామి పూజకి ప్రత్యేకమైన రోజు అటువంటి మంగళవారం నాడు ఈ నాగుల చవితి కలిసి రావటం మరింత విశేషం కనుక ప్రతి కూడా తప్పకుండా స్వామి ఆరాధన చేసుకోండి ఇదిగోండి మరి మనం పుట్టకు వెళ్తే పుట్ల పాలు పోస్తాం మరి ఇక్కడ ఈ గద్దినాగును పెట్టుకున్నాం కదా మనం పుట్టలో పోసినట్టుగా పాలు ఎక్కువ పోయడానికి అవదు కాబట్టి ఉద్దరిణితో తీసుకొని కొంచెంగా ఆవు పాలు స్వామివారి మీద పోయాలి అలాగే వడపప్పు కానీ చలిమిడి కానీ నువ్వుల చిమ్మిరి కానీ కొంచెం కొంచెం తీసుకొని స్వామివారి మీద పెట్టి స్వామివారికి చూసి సమర్పించి ఆ ప్లేట్లో పెట్టడం కానీ ఈ విధంగా చేయాలి పాలు పోసే కనుక ఆ పిండి మీద చిట్టుకేడు అంటే మనం ఉద్దరిణితో ఎంత వస్తాయి అన్నీ పోయాలి ఇంట్లో అందరం పోస్తాం కాబట్టి ఈ విధంగా పోయాలి ఒకవేళ మీరు పూజ చేసుకునే టైంకి భర్త ఆఫీస్కి వెళ్ళిపోవడం లేకపోతే పిల్లల స్కూల్కి వెళ్ళడం ఇలా చేస్తున్నారు అనుకోండి మరి మీ గోతనామాలు చెప్పుకుని మీరు ఎలా అయితే చేసుకుంటారో ఇంట్లో కుటుంబ సభ్యులు అందరి పెళ్ళి చెప్పి మీరే పాలు పోయండి అది వాళ్ళకు కూడా ఫలితం వెళ్తుంది ఎందుకంటే పూజ చేసుకునే టైంలో అందరూ అవైలబుల్గా మన పక్కన ఉండకపోవచ్చు కదా సో ఈ విధంగా అయితే చేయాలి పాలు పోస్తున్నప్పుడు కూడా స్వామివారికి నమస్కారం చేసుకొని మీ గోత్రనామాలు మీ సంకల్పం మీ కోరిక చెప్పుకొని ఆ కష్టాల నుంచి బయటకించమని చెప్పి స్వామివారికి నమస్కారం చేసుకొని ఈ విధంగా అనుకుంటూ పోస్తూ ఉంటారనమాట ఈ నాగుల చవితికి నాగేంద్ర పుట్టనిండా పాలు పోసేము తండ్రి చీకట్లో మాపట్లో తిరుగుతూ ఉంటాము తోక తోకనీది తొక్కితే తనవాడే అనుకో నడుము నీది తొక్కితే నావాడే అనుకో పడగ మీద తొక్కితే పగ మాత్రం పట్టకు మమ్మల్ని పిల్లల్ని అందరినీ చల్లగా చూడు స్వామి అంటూ పాలు పోస్తారట అంటే స్వామివారికి మనం ఎక్కువ మంత్రాలు అవి రాకపోయినా మనము ఏదైనా దోషాలు చేస్తున్నా పూజలో అవన్నీ కూడా తొలగిపోవాలి స్వామి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఈ విధంగా పాలు పోసిన తర్వాత స్వామివారికి మనం తయారు చేసుకున్న ఏవైతే ఉన్నాయో కొంచెం కొంచెంగా తీసి ముందులో స్వామివారికి పోసే కదా మిగతా ప్రసాదాలన్నీ కూడా స్వామివారి దగ్గర పెట్టేసి హారతని తెచ్చుకుంటే మీకు గద్దెనాగుకి నాగుల చవితికి పూజ చేసుకున్నట్టు అవుతుంది అయితే ప్రత్యేకంగా ఈ రోజున ఉపవాసం ఉండాలంటే చాలామంది ఉపవాసం అయితే ఉంటారండి ఉపవాసం ఉండి సాయంత్రంగా ఫలహారం లాంటి తీసుకోవటం కొంతమంది మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం టిఫిన్ తింటాం కొంతమంది ఉపవాసం అంతా ఉండి కేవలం నువ్వులు చిమ్మిరి చలివిడి మాత్రమే తింటూ ఉంటారు భోజనం లాంటివి ఏమి తినరు ఫలహారం కూడా తినరు ఇది ఇది వాళ్ళ పద్ధతి ఆరోగ్యాన్ని బట్టి ఉంటుంది అయితే మేము పూర్తిగా ఉపవాసం ఉండలేము అనుకున్న వాళ్ళు పూజ వచ్చే వరకు ఇంట్లో పూజ చేసుకునే వరకు లేదా పుట్టకెళ్ళి పాలు పోసొచ్చే వరకు కూడా ఏదైనా కొంచెం పాలు కాఫీ లాంటివి తీసుకోండి కానీ ఏమీ తినకుండా వెళ్ళి ఈ పూజ చేసుకోండి ఇంట్లో చేసుకుంటే ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత ముందుగా ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత మీరు ఇంకేదైనా తినచ్చు అయితే నాన్ వెజ్ వనటం తినటం కానీ చేయకండి అయితే ముఖ్యంగా వచ్చేసి ఆహార నియమాలు కూడా ఏంటి అంటే క కట్ చేసిన కూరలు అంటే చాకుతో కట్ చేసిన కూరలు కత్తి కత్తిపీడితో కట్ చేసిన కూరలు తినరు పొట్లకాయ బీరకాయ ఇటువంటివి తినరు నాన్ వెజ్ తినకూడదు ఉల్లి వెల్లులు తినరు అలాగే మనం చేత్తో చిదిమేసి ఏదైనా వంట తయారు చేసుకొని తినొచ్చు కానీ ఈరోజు కట్ చేసిన కూరలు తినరు అంటే కోసిన కూరలు తినరు సో ఇటువంటి చిన్న నియమాలు అయితే పాటించాలి బ్రహ్మచర్యాన్ని పాటించాలి పూజ చేసిన వారు పూర్తిగా పుట్ట మీద పుట్టకు వెళ్ళిన వాళ్ళందరూ నేల మీదే పడుకోవాలైతే ఏం లేదండి మ్యాట్ ఏదైనా వేసుకొని పడుకోవచ్చు అయితే బ్రహ్మచర్యాన్ని తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది ఇదండి మీరు ఈ గద్దెనాగు చేసుకున్న ప్లేట్లో పెట్టి జంట నాగులు చేసుకున్న పూజ అయితే ఇదే విధంగా చేసుకుని పాలైతే ఇలానే పోయాలి తర్వాత నాగుల చవితి మంగళవారం వచ్చింది కాబట్టి స్వామివారిని కలించుకుందండి బుధవారం ఉదయం కూడా మరోసారి ఆ పూజ చేసిన చూడ దీపారాధన చేసి స్వామివారికి నమస్కారం చేసుకున్న తర్వాత ఆ దీపారాధన కొండెక్కిన తర్వాత ఆ గోడకున్న ఆ గద్దినాగునంతా తీసేసి వాటర్లో కలిపేసి బియ్య పిండే కదండి వాటర్లో కలిసిపోతారు స్వామివారిని వాటర్లో కలిపేసి ఆ వాటని ఎవరు తొక్కని ప్రదేశంలో ఒక చెట్టు కింద అయితే పోసేస్తారు బియ్య పిండే కాబట్టి స్వామివారిని ఆ విధంగా నిమజ్జనం చేస్తూ ఉంటారండి ఇదండి గద్దినాగుని నాగుల చవితి రోజు ఇంట్లో పెట్టుకొని పూజించే విధానము అయితే పుట్టకు వెళ్ళే వాళ్ళు కూడా తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత మాత్రమే పుట్టకు వెళ్ళి పాలు పోసిరండి ఇంకేదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పుట్టలో పాలు ఎలా పోయాలి పూజ ఎలా చేసుకోవాలి వీడియో పెట్టున్నాను కదా అదొక కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా యూజ్ అవ్వచ్చు మరి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను